హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఆ ప్రోగ్రామ్. ఈరోజు ఫ్రైడే కాబట్టి మూవీస్ గురించి రివ్యూ తెలుసుకుందాం. గీత ఆర్ట్స్ నిర్వహించిన మూవీ చావు కబురు చల్లగా. డైరెక్టర్ కౌశిక్ గారు సూపర్గా తీశారు. ఏంటి ఎలా తీశారో దాని గురించి తెలుసుకుందాం. కార్తికేయ హీరో ఫుల్గా కంటిన్యూస్గా హిట్ 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 ఇచ్చుకుంటూ ఈ మూవీ హిట్టా ఫట్టా అనుకునే టైంలో ఆల్మోస్ట్ యావరేజ్ అని అందరూ అంటున్నారు. ఎందుకంటే దీంట్లో లావణ్య త్రిపాఠి ఒక విడోగా యాక్ట్ చేస్తుంది. ఎస్, మీరు విన్నది కరెక్టే, లావణ్య త్రిపాఠి దీంట్లో ఒక విడోగా, కార్తికేయ దీంట్లో అంతిమయాత్ర వాహనాన్ని నడిపిస్తున్నట్టు కనిపిస్తాడు. అసలు స్టోరీ ముందుకెలా వెళ్తుంది అంటే, శ్మశాన వాటికానికి తీసుకెళ్లే వాహనమే అంతిమయాత్ర వాహనం. దానికి కార్తికేయ డ్రైవర్గా వర్క్ చేస్తుంటాడు. సో సడన్గా అంటే మల్లిక, విచ్ ఇస్ లావణ్య త్రిపాఠి, వాళ్ళ హస్బెండ్ చనిపోతే తను అక్కడ అతన్ని కాల్ చేయడానికి వస్తుంది. అప్పుడు కార్తికేయ మల్లికను చూసి ప్రేమలో పడిపోతాడు. ఎస్, అంటే విడోని ఎలా లవ్ చేస్తారు అనేది ఈ మూవీ యొక్క సారాంశం అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ ట్విస్ట్ ఏంటంటే మన ఆమణి గారు దీంట్లో కార్తికేయ మదర్గా యాక్ట్ చేస్తున్నారు. సో ఇలా ట్విస్టులు టర్న్స్ చాలా చాలా ఉన్నాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్గా ఒక హీరోయిన్ విడోగా చేస్తే అసలు ఎలా ఉంటుంది మూవీ అనే కాన్సెప్టే మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ఎలిమెంట్స్ ఉన్న మూవీయే చావు కబురు చల్లగా. అసలు ఈ మూవీ ఎందుకు చూడాలి అనేది మెయిన్ పాయింట్కి వస్తే, దీని ఆర్ట్ అండ్ దీని వెనకాల ఉన్న కష్టం అండ్ మెయిన్ ఇంపార్టెంట్ అల్లు అరవింద్ గారు. ఎందుకంటే మనకు తెలిసిందే అల్లు అరవింద్ గారు చాలా మెయిన్ ఇంపార్టెంట్ మూవీస్నే తీసుకుంటారు వాళ్ళ బ్యానర్పై. సో అలాంటి మెయిన్ ఇంపార్టెంటే ఇది. సో ఇప్పటికే మనం రివ్యూ చూసుకుంటే 4.3 ఉంది దీనికి. సో నేను చెప్పాల్సింది నేను చెప్పాను. మీరు మూవీ చూసిన తర్వాత మీకేమనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది చావు కబురు చల్లగా. మనకు తెలుసు కార్తికేయ లవ్ బాయ్లో, RX100 ఇలాంటి చాలా చాలా మూవీస్ చేశారు. కానీ చావు కబురు చల్లగాల మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక విడోని లవ్ చేయడం. ఎస్, ఒక విడోని లవ్ చేస్తూ తన వెంట పడుతూ తనని ఇరిటేట్ చేస్తూ, అంటే బయట మనం నార్మల్గా మన అమ్మాయిలు అంటే మనలాంటి అమ్మాయిలకు జరిగేది అనుకోండి, అందరూ మనలాగా స్వీట్గా అబ్బాయి పడుతున్నాడేంటి అని ఆలోచించరు కదా. తను విడో కాబట్టి సొసైటీ గురించి ఆలోచిస్తుంది కాబట్టి లావణ్య త్రిపాఠి ఏం చేసిందంటే పోలీసుల కంప్లైంట్ ఇచ్చి తనని జైలుకి పంపిస్తుంది. ఎస్, లావణ్య త్రిపాఠి పేరేంటి ఇందులో? మల్లిక. ఎస్, మల్లిక గారు ఇందులో కార్తికేయని, కార్తికేయ పేరేంటి ఇందులో? బస్తీ బాలరాజు. సో బస్తీ బాలరాజుని జైలుకి పంపిస్తుంది అనమాట. సో ఇలా ట్విస్టులతోటి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ట్విస్ట్ ఏంటంటే ఆమణి గారు బస్తీ బాలరాజు వాళ్ళ అమ్మ. ఎస్, మన కార్తికేయ గారి అమ్మ. దీంట్లో కార్తికేయకి లవ్ అంటే ఏంటి అని సెకండ్ పార్ట్లో రివీల్ అవుతుందని మనకు అందిన సమాచారం. కాబట్టి ఇప్పటివరకు చూసుకుంటే సినిమా గురించి చాలా మంచి టాక్ వస్తుంది అండ్ 4.3 రేటింగ్తో రన్ అవుతుంది. ఇది నేను చూసినంతవరకు నేను మీకు చెప్పిన రివ్యూ. మీరు చూసిన తర్వాత ఎలా ఉంది మూవీ, బాగుందంటే బాగుందని కమెంట్లో పెట్టండి. ఏదైనా ట్విస్ట్ టర్న్స్ మీకు కూడా నచ్చినవి అయితే అవి కూడా కమెంట్లో పెట్టండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.